ఏదో కులం ఒక మేరకు ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్, ఇది మనందరికీ కూడా ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్ కులం అనేది. ఆఫ్రికా లాంటి దేశాల్లో ట్రైబ్స్ ఉంటాయి, మేము రకరకాల జాతులు, ఒకటే ఒక 100 కిలోమీటర్లో ఒక దాదాపు 30 జాతులు ఉంటాయి. ఒక్కొక్క జాతిలో ఒక 2000 మంది ఉంటారు. వాళ్ళు విచిత్రమైన ద్వేషాలు ఉంటాయి, రైవలరీ ఉంటుంది. కానీ మన భారతదేశంకి వచ్చేటప్పటికి మన సామాజిక పరిస్థితి కులాలే ఉన్నాయి. వృత్తి ఆధారిత జీవన విధానం కాస్త కులాలైనవి. అలాగే మనం మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వచ్చిన ఇంటర్వ్యూ చూసి మాట్లాడుతూ ఉంటే, ఇద్దరు వ్యక్తులు గొడవ అంటే ఒకటే గ్రూపులకి ఇట్లా అయిపోతే అది, ఈ రోజున అది 2 కులాల మధ్య గొడవ, ఈ రోజున రాష్ట్రం తాలూకు 2 కులాల మధ్య నాయకులు గొడవ రాష్ట్ర విచ్ఛిన్నానికి దారితీస్తుందని చెప్పిన ఆయన మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి తీరాలి. అంటే ఇదేదో ఈ 2 కులాలు కాకుండా వేరే వ్యక్తులు రావాలి అని కూడా నేను నా ఉద్దేశం కాదు. నేనేమనుకుంటున్నానంటే ఇంత దేశం చూపించేశారు, ఈ పరిస్థితి మారాలి. అందుకని దయచేసి మీరు కూడా ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన ఇంటర్వ్యూ, ఆయన మొత్తం చాలా లాంగ్ బై మొత్తం మన స్టేట్ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన కులాల గురించి మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి దాన్ని ఎక్కడో ఒక దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే ఎక్కడో చోట దీన్ని మార్చకపోతే, బాధ్యత రాజకీయ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. కేవలం డబ్బులు ప్రాతిపాదికన రాజకీయం నడుపుదామంటే, ఇందాక మేము మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట ఎవరెవరి స్థాయిల్లో, బాధ ఎక్కడ కలిగిందంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక 10,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000 ఓట్లు వచ్చినాయి కొంతమంది, కొన్ని చోట్ల నేను చూస్తుంది. సో మనకి ఓట్లు డబ్బు వేస్తే ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకున్నప్పుడు అది గ్యారంటీ లేదు. ఓడిపోయిన వాళ్ళు బయట ఏడిస్తే ఇంట్లో గెలిచిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారంట. మనం బాధపడుతున్నాం ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళు చెప్పడం భీమవరంలో నా మీద గెలిచిన ఆయన ఎందుకు నేను చెప్పట్లా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పే విధానం ఇది నేను బయట ఉంటుంది. ఎలాగే జనసేనకి ఓటేసిన వాళ్ళకి ఆయన పనులు చేయట్లేదంట, అలాగే ఆయనకి ఓటేసిన వాళ్ళకి పనులు కూడా పనులు చేయట్లేదు. ఎందుకు పనులు చేయట్లేదు, మీరు మీకు డబ్బులు ఇచ్చాం కదా ఓటుకి మీకు పనులు చేసి తెలిపినారు. అంటే ప్రజల్లో ఇప్పుడు సమస్య మనలో లేదు, ప్రజల్లో మనకి సమస్య బోలిసే మన నాయకుల్లో లేదు, బోలిశెట్టి సీనియర్ సమస్య కాదు ఇది. ఎవరైనా త్రికరణ శుద్ధిగా చిత్రశుద్ధి ప్రజలకి ఏదైనా చేద్దామంటే ఇలా నాయకులు బోలిశెట్టి సీనియర్ల నాయకులు ఉన్నారు, చేద్దామని తప్పనిలో ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు, అందరం చెప్పలేక ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ డబ్బు అనే ప్రభావానికి ప్రలోభానికి లోబడిపోయారు. అంటే ఇంటిలో నుంచి బయటికి రావడానికి అసలు ఎందుకు వెళ్ళాలి ఓటు, బద్ధకం అంటామా దాన్ని, అత్తగి లోపల అలవాట్లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.